వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ తెలిపారు. రాహుల్ గాంధీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ నందగోకుల్ గ్రామాలలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో కార్యక్రమం చేపట్టారు. మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు మారం బాలకృష్ణ, సుప్రభాతరావు పార్టీ నాయకులు పాల్గొని రాంపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే చేపట్టే పథకాల కోసం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ రాబోయే తమ ప్రభుత్వమేనని ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ, క్వింటాల్ వరిధాన్యానికి 2500 రూపాయలు చెల్లించనున్నట్లు, కౌలు రైతులు సైతం రైతు బంధు వర్తించే విధంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేశారన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం బీజేపీ హయాంలో అది 1000 రూపాయలు దాటిందన్నారు. సామాన్య ప్రజలు విధంగా కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు మేడం బాలకృష్ణ, సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, పోతరాజు రమణతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని తీసుకొని ఊరూరున రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు మా తిరుపతి రెడ్డి అన్న గారు జిల్లాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకొని ఈ రాంపూరి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీనివాస రెడ్డి గారికి ఒకటే, మనం ఇక్కడ రాంపూర్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిండో మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, అలాగే 15000 రూపాయలు రైతు బంధు, 2500 రూపాయలు ధాన్యం కొనుగోలు, వీటిని మళ్ళా కౌలు రైతులకు కూడా వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి పెట్టినా అతనికి భారీ మెజార్టీతో గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటే మన బాధలన్నీ పోతాయి. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాంపూర్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉమ్మడి మెదక్ నియోజకవర్గానికి అనిల్ కుమార్ అన్న గారిని, నన్ను శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి సంబంధించి ప్రతి గ్రామ గ్రామాన, జిల్లాలోని ప్రతి గ్రామ గ్రామాన ఈ పాంప్లెట్లు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చామో ఇంతకుముందు పెద్దలు చాలా మంది చెప్పారు, ఆ డిక్లరేషన్ లో ఉన్న ప్రతి విషయము ప్రతి గడపకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో మండల పార్టీ అధ్యక్షులను, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను ముఖ్యంగా భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. మళ్ళీ నిజాంపేట మండలంలో చల్మడ గ్రామంలో త్వరలోనే మళ్ళీ ప్రోగ్రాం కూడా ఉంటుంది. అట్లాగే శంకరంపేట కానీ, పాపన్నపేట కానీ అన్ని మండలాల్లో కూడా తిరగాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి పెద్దలు కూడా హాజరవుతారు. డిక్లరేషన్ గురించి మా పెద్దలందరూ చెప్పారు. రైతులు ఎంతో ఆగంలో ఉన్నారని చెప్పి, రైతన్నల కష్టాలు తీర్చాలి, వాళ్ళకి ధైర్యం కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి రాష్ట్ర పిసిసి కమిటీతోటి చర్చించి రైతన్నలకు ఏ విధంగా మేలు చేయాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతన్నల జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. మరి ఆ డిక్లరేషన్ని ప్రజలు, రైతులు ముఖ్యంగా ఏ పంట వేయాలనో, వాళ్ళ జీవితాలు ఎలా నడపాలనో అని చెప్పి ఆగమైన పరిస్థితిలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ, నాయకులందరూ గ్రామ గ్రామాన పోయి రచ్చబండ ద్వారా మరి రాబో రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం రాంగని ఏ విధంగా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటామో అని రైతులకు వివరించి వాళ్ళకు ధైర్యం కాల్చిన బాధ్యత ఉండదని చెప్పి ఈ రచ్చబండ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తే ఒక కుటుంబమే బతుకుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం అంతా బతుకుతుంది. 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి తక్షణమే మాఫీ చేసిండు. ఉచిత కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ రాబో రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ 30 రోజుల్లో చేస్తామని చెప్పినాం. 15 మరి ఎవరికి గిట్టుబాటు ధర మక్కకు, అన్ని మరి కౌలు రైతులకు, మరి రైతు కూలీలకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ తీసుకొచ్చింది. అందరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాలకు తిరగండి, గ్రామ గ్రామాన వెళ్ళి
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని పర్యటించి ముఖ్య నాయకులంతా ఆ జిల్లాలోని ముఖ్య నాయకులు ఆ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ఆ జిల్లా అధ్యక్షులతో సహా అందరూ పర్యటించాలని ఆదేశించడం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని కరపత్రాలు పట్టుకొని ప్రతి రైతు కుటుంబానికి తెలియజెప్తూ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో ఖచ్చితంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మొదటి సంతకం పెట్టి లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతే చేసిండో అదే విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ అభ్యర్థి 2 నెలల లోపల పూర్తిగా రైతు అకౌంట్ లో నేరుగా 2.5 లక్షల రూపాయలు వేస్తామని చెప్తూ ఆ డిక్లరేషన్కి సంబంధించిన కరపత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే 6వ తారీఖు రోజు తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్ను ఇవాళ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భమున స్టార్ట్ చేసి జూన్ 20 నాడు ముగించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విలేజ్ ప్రతి విలేజ్కు వెళ్ళి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రతి రైతు కుటుంబానికి ఈ డిక్లరేషన్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి అంశాన్ని తెలియజేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి రావడము ప్రతి రైతు కుటుంబాన్ని కలిసి ఆ కొనుగోలు కేంద్రాలలో కలిసి ఈ పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది.